అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ అశోక్ రెడ్డి. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. నమస్తే సౌజన్య మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. ఓకే మేడం, మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి మేడం? నా దృష్టిలో లవ్ అంటే మనం ఇబ్బంది పడకూడదు, ఎదురు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే. సో మనం ప్రేమించామనుకో, మనం అవతలని ఇబ్బంది పెట్టకుండా వెయిట్ చేయాలి. ఓకే. వాళ్ళు ప్రేమించారు అనుకో, మనము వాళ్ళని నొచ్చుకోకుండా మనకున్న ప్రాబ్లం చెప్పి వాళ్ళని ఇచ్చేసుకోవాలి. కానీ చంపడాలు, చచ్చిపోవడాలు, లేకపోతేనేమో దాని ఏమంటారు, ఎవరో ఒక విలన్ అని చెప్పి ఇంకొకళ్ళ మీద తోసేయడాలు, అంటే మా ఇంట్లో కాస్ట్ ప్రాబ్లము, డబ్బులు ప్రాబ్లము, ఇవన్నీ కాదు. నిజంగా ప్రేమిస్తే, జెన్యున్గా ఉంటే అది వర్కౌట్ అవుతుంది. ప్రేమనే కాదు ఏ విషయమైనా సరే. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు మేడం, ఇతను పెళ్లి చేసుకునే లోపు చాలా సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఇతను ఒక ఏదో ఒక కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మీరే ఉన్నారు మేడం, మీ కెరీర్ కోసం ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదు అనుకోండి, సో అట్లా ఎట్లా చూడొచ్చు అంటే కెరీర్ ఇంపార్టెంటా, లవ్ ఇంపార్టెంటా, రిలేషన్ ఇంపార్టెంట్ ఏం చెప్తారు? జనరల్గా రెండు ఇంపార్టెంట్. రెండు ఒకటిగా చేసుకెళ్తే అది సక్సెస్ అంట నేను. అంటే ఏ ఒక్కటి కరెక్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే కెరీర్ ఒకటే జీవితం కాదు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ పేరెంట్స్ వాళ్ళంతా ఉంటారు కాబట్టి మీరు ఫ్యామిలీని ఇచ్చేసుకోవాలి, కెరియర్ని ఇచ్చే. నేను కూడా అదే చెప్తాను. బట్ నేను ఎందుకు అలా ఉన్నానంటే నాకు అలా నచ్చింది, నేను అది ఫేస్ చేయగలుగుతున్నా, ప్లస్ మా మదర్ ఫేస్ చేయగలుగుతుంది కాబట్టి నేను అలా ఉండగలిగా. ఇప్పుడు అందరిలో అలా జరగదు కదా, మాకు సపోర్ట్ ఉంది, అందరికీ అది ఉండదు కదా. సపోర్ట్ ఉంటే ఎలా అయినా ఉండండి, సపోర్ట్ లేనప్పుడు వాళ్ళకి కూడా మనము వాళ్ళని కూడా ఆనంద పెట్టాల్సిన అవసరం మనకుంది. ఒకవేళ సపోర్ట్ ఉంటే పెళ్లి చేసుకోవద్దంటారా మీరు? అట్లా అలా ఏం చెప్పండి, పెళ్లి చేసుకోవద్దు, అది మీ ఇష్టం. మీరు ఏది ఏదాన్ని ఎక్కువ హ్యాపీగా ఉండగలరు, పెళ్లిలో హ్యాపీగా ఉండగలంటే పెళ్లి చేసుకోండి, పెళ్లిలో హ్యాపీగా లేను అంటే చేసుకోవద్దు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు, తప్పు ఎవరి మీద వేయొద్దు. ఓకే. సో నేను నీ వల్ల ఇలా బాధపడ అలా చెప్పొద్దు. మనం తీసుకున్న నిర్ణయానికి మనం మాత్రమే బాధ్యులుగా బిహేవ్ చేయండి, డెఫినెట్గా. కానీ ఈ రోజుల్లో చాలామంది పాయింట్ ఆఫ్ వ్యూలో పెళ్ళి ఉంటే ఇంకా కష్టాలు వస్తాయి, ఎప్పుడూ చెప్తున్నారు కూడా, పెళ్లి చేసుకుని అయిపోయింది నీ లైఫ్ ఇట్లా ఇలా చెప్తారు కదా. దానికి అదే, పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉన్నాడేమో, చేసుకోండి హ్యాపీగా ఉందంటాడు వాడు, ఇబ్బందులు పడినాడో ఇబ్బంది ఉందని చెప్తాడు. సో ఎవరు చూసిన ప్రపంచాన్ని వాళ్ళు చెప్తారు, అవన్నీ ఎవరు తీసుకోవద్దు. మన మనసుకి ఏ గట్ ఫీలింగ్ ఉందో, మనం ఏదైతే ఫేస్ చేయగలమో ఆ నిర్ణయం తీసుకోండి. ఓకే. అంటే ఇండివిజువల్గా ఎవరికి అనిపించింది వాళ్ళు, అంటే నువ్వే ఫేస్ చేయాలి. ఎవరు ఫేస్ చేయాలి? మీ అమ్మ ఫేస్ చేయదు, మీ నాన్న ఫేస్ చేయదు, ఎవరు ఫేస్ చేయాలి? నువ్వే ఫేస్ చేయాలి ఏ విషయాన్నైనా. సో గట్ ఫీలింగ్ నీకుండాలి, నిర్ణయం నువ్వు తీసుకోవాలి, భరించేది నువ్వు. మీ అమ్మ మీ నాన్న భరించరు కదా, మా అమ్మ నాన్న కూడా భరించరు కదా. మీరు ఎవరినైనా లవ్ చేస్తే ఎలాంటి అబ్బాయిని లవ్ చేస్తారా, లేకపోతే ఆల్రెడీ చేస్తారా? నేను అంటే లవ్ చేయకూడదు అలా ఏం లేదు. నాకు బేసిక్గా అలా క్వాలిటీస్ నాకు ఎక్కువ కనపడలేదు. అంత అమ్మాయిలు ఇండిపెండెంట్గా ఉంటే లైక్ చేసేవాళ్ళు కొంచెం భయపడతారు, కొంచెం తిక్కల అమ్మాయిలు కావాలి అబ్బాయిలకి, అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళ అబద్ధం చెప్తే వినేవాళ్ళు అన్ని. అంటే ఎలా అని చెప్పాలి, కొంచెం వాళ్ళకంటే తక్కువగా కనపడాలి, ఏమాత్రము కొంచెం వాళ్ళకంటే ఎక్కువ డామినేట్ చేసి అస్సలు భరించలేరు అబ్బాయిలు. నాకు అందుకే పెద్దగా నేను అబ్బాయిలు చూడను కూడా అందుకే, ఎందుకంటే అంత బ్రాడ్ మైండ్ ఏం రాలే ఇంకా అబ్బాయిల్లో. వస్తే నాకు కనిపిస్తే నేను చెప్తా అప్పుడు. అంటే ఉంటారు కదా మేడం, మీరు చూసి అదే ఉన్నారు, నాకు కనిపించలేదేమో, నాకు కనిపిస్తే నేను చెప్తా అంటే అందుకే. అంటే కాలేజ్ నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఒక్కసారి కూడా నన్ను ఇట్లా చూసి ఎవరు చెప్తారు, వచ్చి ఎవరు చెప్పరు కదా కాలేజీలో కూడా ఇంతే. సో అంతే, నన్ను చూసి ఎవరు చెప్పలేదు కాబట్టి నాకు తెలియలేదు. ఓకే. సో నేను చూడటానికి ఏమో నాకు టైం లేదు, నాకు కనిపించింది, నాకు ఎంత ఇంట్రెస్ట్ రాలేదు, నాకు కెరియర్ మీద ఎక్కువ అయిపోయింది. మరి సినిమాలో ఎందుకు మేడం అంత కెమిస్ట్రీ ఎలా పండించగలిగారు మేడం? మరి వాళ్ళిద్దరి మధ్యలో అదేముంది, మనం చేయాలక్కర్లేదు కదా. ఇప్పుడు ఇప్పుడు లోపల సినిమాల్లో చనిపోయినప్పుడు బాధ ఏడిపోవచ్చు, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, డెలివరీ అయ్యేటప్పుడు నొప్పులు అవ్వచ్చు, అవన్నీ మనం అనుభవిస్తూనే చేస్తామా ఏంటి, చూస్తే కూడా తెలుస్తుంది కదా. అలా చూసి చేసిందే, అలా చూసి నేర్చుకుందే. సో ఇప్పుడు పెళ్ళి చేసుకుంటున్నాను మేడం. పెళ్ళి కరెక్ట్ అబ్బాయి దొరికితే చెప్తా, అందరికి చెప్తా. ఎప్పుడు దొరుకుతాడు అది మనకు తెలిస్తే ఇంకేంటి, నేనే చెప్తాను, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి ఒకసారి పంపించని చెప్తాను కదా. సరే, ఒక అమ్మాయి ఎలా ఉండాలంటారు మేడం ఈ కాలంలో, ఒక అమ్మాయి మైండ్ సెట్ ఎలా ఉంటే బాగుంటుంది? నేను అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పను, వాళ్ళు ఏది ఫేస్ చేయగలరో దానికి తగ్గట్టుగా ఉంటే బెటర్. ఎందుకంటే నేను చెప్పింది ఉండాలని ట్రై చేశారనుకో, వాళ్ళు అది ఫేస్ చేసే గట్స్ లేవనుకో, చాలా ఇబ్బంది పడిపోతారు కదా. సో కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలని డెసిషన్ తీసుకుంటారో దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని వాళ్ళు ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. దానికి వాళ్ళకి ఏది గట్స్ ఉంటే అవి తీసుకోమంటారు. ఇది ఇలా ఉండండి, ఇలా రండి, ఇలా వెళ్ళండి అని నేను చెప్పను వాళ్ళ గట్స్. ఓకే మేడం, ఒక ఇద్దరు వ్యక్తులు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా చివరి వరకు కలిసి ఉండాలంటే ఏంటి, ఏం చెప్తారు? చివరి వరకు కలిసి ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఫస్ట్, వాళ్ళని వాళ్ళుగా చూడాలి, వాళ్ళలో లోపాలు చూడటం కాదు, వాళ్ళని వాళ్ళుగా చూస్తే అన్నీ మనకు నచ్చుతాయి. ఓకే. అది సింగిల్గా చెప్పేస్తున్నారు మేడం, సింగిల్ లైన్లో.
సింగిల్ అయిన ఆన్సర్ నీకు వచ్చిందా లేదా ఆన్సర్? ఆన్సర్ వచ్చింది. అంతే కదా. సో మీరు ఎవరు ఇప్పుడు నిన్ను నిన్నుగా చూస్తే నీతో ఉండగలుగుతాం, కానీ ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయితో ఇలా ఉన్నావు, ఈ అమ్మాయితో ఇలా ఉన్నావు, ఈ లోపాలన్నీ చుట్ట మొదలు పెడితే ఎవరు ఎవరితో ఉండలేదు ఈ ప్రపంచంలో. చాలా ఈజీ లైఫ్, కాంప్లికేటెడ్ మనం చేసుకుంటాం మన మైండ్ ఆలోచన, మన కాంప్లికేషన్స్ అన్ని మనమే తెచ్చుకుంటాం కాంప్లికేషన్స్ అన్ని. చాలా ఈజీ లైఫ్. మేడం ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళు అమ్మాయిలకి డైరెక్టర్ అవ్వాలని కూడా ఇప్పుడు చాలామంది వస్తున్నారు, యాక్టర్ అవ్వాలని చాలామంది వస్తున్నారు. అప్పట్లో రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఇప్పుడంతా కూడా స్పీడ్ కల్చరే ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడిన ఎవరేం ఫీల్ అవ్వట్లేదు. అప్పట్లాగా వేధించడం అలాంటి ఏం లేవు ఇండస్ట్రీలో ప్రజెంట్ అయితే. సో మీరేమంటారు కొత్త వచ్చేవాళ్ళకి ఏం చెప్తారు మేడం? చెప్పాను కదా, సినిమా అంటే ఫ్యాషన్తో రావద్దు, ప్యాషన్తో రండి. ఓకే, ఏదైనా ఫేస్ చేయగలిగే గట్స్ పెట్టుకోండి. ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయి ఎవరికి తెలియదు, ఎలాంటివి వస్తాయి ఎవరికి తెలియదు. నాకు వచ్చినవే రావాలని లేదు, నాకు రానివి కూడా రావచ్చు, నాకు వచ్చినవి కూడా రావచ్చు, అసలు ఏమీ రాకపోవచ్చు. కానీ అన్నిటికీ సిద్ధపడి రండి, దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడి రండి. అది అలాంటి ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో ఏమైనా ఉన్నాయా? నేను ఫేస్ చేయాలా, నేను ఉన్నా సరే నేను సాల్వ్ చేసుకోగలను, కాబట్టి నేను పెద్దగా దానికి కంప్లైంట్ లేదు నాకు. ఒంటరి పోరాటం అంటే పోరాటం ఏముంది, జర్నీ, అందరూ ఒక టైప్ జర్నీయే. కానీ ఎస్పెషల్లీ మీరు మేడం, ఇప్పుడు నేను అనుకున్నా అనుకోండి అమ్మాయిని ఈజీగా పంపించేస్తారు, వెళ్ళరా ఇప్పుడు యాక్టివేట్. కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మీకు, కొన్ని బోర్డర్స్ ఉంటాయి, వాటిని దాటాలంటే చాలా కష్టం. చుట్టుపక్కల అందరూ క్వశ్చన్ చేస్తారు. కష్టమేం కాదు, మనం కన్విన్స్ చేయగలిగితే, మళ్ళీ జెన్యునిటీ ఉంటే మనం ఏదైనా చేయగలం. అదే చెప్పేది, మనం చేయాలనుకున్న తీసుకున్న నిర్ణయం కానీ చేయాలనుకున్న ఆలోచన కానీ కరెక్ట్ అయితే మాత్రం డెఫినెట్గా మనకు అందరు సపోర్ట్ చేస్తారు, మన నేచర్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. సో మనలో అనిజైతీ ఉండాలి అన్నది నేను చెప్తాను. సినిమాలు చూస్ చేసుకున్నారు మేడం, చూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి అసలు ఎలా ఇటువైపు? నేను ఫస్ట్ వచ్చిన ఇక్కడ చదువుకుంటూనే, డిగ్రీ చదువుతూనే సుమా వాళ్ళ ఇన్స్టిట్యూట్లో, యాంకర్ సుమా ఉంది కదా వాళ్ళ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యా. అక్కడి నుంచి అలా అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేసా, జాయిన్ అయ్యి ఇంక అలానే జర్నీ స్టార్ట్. ఇంకా డైరెక్టర్ అవ్వాలనుకున్నారు అంటే చెప్పాలి ప్రజలకి అని? అండ్ ప్రజలకు రెస్పాన్సిబిలిటీ జాబ్, ఒక 10 మందిని బాగు చేయక పర్లేదు, ఒక్కళ్ళు కూడా పాడవకూడదు మా సినిమా వల్ల అనుకున్నాను. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ జాబ్, అందరూ ఇన్స్పైర్ అవుతారు దీన్ని చూసి. సో అలా అనుకుని నేను అంటే మన చూసి నేర్చుకుంటారు, మనం ఎంత బాధ్యతగా ఉంటే అంత బాధ్యతగా సొసైటీ కూడా తయారైద్ది. సొసైటీని మార్చాలని నేను రాలేదు, కానీ సొసైటీలో కూడా నేను నెంబర్ని కాబట్టి, నేను ఒక మెంబర్ని కాబట్టి ఫస్ట్ నేను మారడం మొదలుపెట్టి అలా ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. చూద్దాం ఎలా అయిదో తెలియదు. మన ఏంటి మేడం మార్పు అంటే ఏంటి మీ దృష్టిలో? మార్పు అంటే ఏమి లేదండి. ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉంటాం, ఆ ఇబ్బందులు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మనలో మనకు ఒక మార్పు రావాలి, అది మార్పు అంటే. అంతేగాని ఏదో తప్పులు జరిగిపోతున్నాయి అలా అని కాదు. సో మనకి మనమే కొన్ని నిర్ణయాలు తీసుకుని మనమే ఇబ్బంది పడతాం, మనం ఒక ఓటేస్తాం దానికి మనం ఇబ్బంది పడతాం, కానీ నిర్ణయం తీసుకుని మనం కదా. సో ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ఆలోచనలు మనకే ఉండాలి అని. మేడం మీరు మాట్లాడుతుంటే ఒక లెక్చరర్తో మాట్లాడుతున్నట్టు, లేదంటే సంథింగ్ ఏదో బుక్ చదువుతున్నట్టుగా అనిపిస్తుంది, ఏదో మీరు మాట్లాడితే ఏదో పెయిన్ కనిపిస్తుంది మేడం, పెయిన్ లేకపోతే ఏదో కాన్ఫిడెంటో సంథింగ్ ఏదో నాకు తెలియదు. అంటే ఏంటి మేడం ఎందుకు అట్లా డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంటారు? ఆ డైరెక్ట్గా ఉండడమే నాకు నచ్చుద్ది, అలా నచ్చుద్ది. అలా పెయిన్, అలా ఇబ్బంది ఏం లేదు, జస్ట్ నేను ట్రూగా ఉండాలనుకున్న లైఫ్లో ట్రూగా ఉంటున్నా అంతే. నాకు నాకు ఇలా ఉండడమే ఇష్టం, అది ఎవరు ఇబ్బంది పడినా, నేను ఇబ్బంది పడినా నేను దీన్ని ఫేస్ చేస్తాను, బట్ నేను ట్రూగా ఉంటాను. ఓకే, నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.